పిల్లలు మనము జ్ఞాపక శక్తి ఆట ఆడుతున్నాం. ఇప్పుడు ఒక మాట అనుకోవాలి మీరు, మిగతా వారందరూ శ్రద్ధగా వినాలి. ఒకరు చెప్తుంటే శ్రద్ధగా వినాలి. నేను ఒకరిని పిలిచి కలిపిస్తాను, నేను ఎవరికైతే సైగ చేస్తానో ఇలా వాళ్ళ మాట చెప్పాలి. కళ్ళు తెరిచిన తర్వాత ఎవరు చెప్పినో గుర్తించాలి, సరేనా? యోగిత, నీకు ఇష్టమైన పండు పేరు అనుకో. కళ్యాణి, హర్షవర్ధన్, మామిడి పండు. మామిడి పండు, మామిడి పండు. గ్రేస్ ఇలారా, గ్రేస్ ఇప్పుడు ఎవరన్నారో ఆ మాటని నువ్వు చెప్పాలి. కళ్ళు తెరుస్తున్నాను నేను. ఎవరన్నారు? కళ్యాణి. కళ్యాణి అన్నదా? వెరీ గుడ్. ఇంకొక నీకు ఇష్టమైన కూరగాయ పేరు చెప్పు. బీరకాయ. బీరకాయ గట్టిగా చెప్పు, వినండి మీరు శ్రద్ధగా. బీరకాయ. బీరకాయ. సారిత్రికిలారా, సారిత్రికి ఇప్పుడు నీ కళ్ళు తెరుస్తున్నా. బీరకాయ అని ఎవరు చెప్పిరో గుర్తించాలి నువ్వు, సరేనా? ఎవరు చెప్పిరు బీరకాయ అని? గ్రేస్ చెప్పిందా? ఎవరు చెప్పింది పిల్లలు బీరకాయ అని ఎవరు చెప్పిరు? హర్షిత. హర్షిత. మళ్ళీ ఇంకొకసారి శ్రద్ధగా వెళ్ళారు పిల్లలు మీరు, సరేనా? యోగిత ఇలారా, గోకర్కాయ. యోగిత ఇప్పుడు నువ్వు గుర్తించాలి, ఎవరు చెప్పిరో ఆ మాట, కళ్ళు తెరుస్తున్నానో తెరుస్తున్నానో. ఎవరు చెప్పిరు? హర్షితారా? ఎవరు చెప్పిరు పిల్లలు? హర్షవర్ధన్ చెప్పిండు. ఇంకొక మాట చెప్పాలి. ఇంకొక మాట చెప్పు. పువ్వు పేరు చెప్పేది. గులాబీ పువ్వు. గులాబీ పువ్వు. హర్షితైనా, హర్షిత నేను కళ్ళు తెరుస్తున్నా, ఎవరు చెప్పిరో చెప్పాలి. ఎవరు చెప్పిరు? ఎవరు? సారిత్రిక్. సారిత్రికే చెప్పిండా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొక మాట అనుకోండి, చెప్పురా. ఇంకొక ఇష్టమైన పదం చెప్పు. అమ్మ. కళ్యాణి లారా, కళ్యాణి నీ కళ్ళు తెరుస్తున్నాయి ఇప్పుడు అమ్మ అని ఎవరన్నారో గుర్తించాలి నువ్వు. ఎవరన్నారు అమ్మ అని? యోగిత అన్నదా చెప్పు. యోగిత అన్నదని చెప్పు. యోగిత. వెరీ గుడ్. ఏమనుకుంటారు? గుమ్మడికాయ అనుకోవాలి, సరే? గుమ్మడికాయ. గుమ్మడికాయ. హర్షవర్ధన్ ఇలా, ఇప్పుడు నీ కళ్ళు మూస్తున్నాను, జాగ్రత్తగా విని. గుమ్మడికాయ. హర్షవర్ధన్ ఇప్పుడు నీ కళ్ళు తెరుస్తున్నా, ఎవరు చెప్పిరో చెప్పాలి. ఎవరు చెప్పిరు?
ఎవరు? ఏం పేరు? గ్రేస్. గ్రేస్ చెప్పిందా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొక మాట, ఇంకొక మాట చెప్పు. వంకాయ. వంకాయ, వంకాయ, వంకాయ. అర్షిత అను, వంకాయ. హర్షవర్ధన్, వంకాయ, వంకాయ. యోగిత ఇలా ఇప్పుడు గుర్తించాలి, సరిగా వినాలి, సరేనా? వంకాయ. యోగిత ఎవరన్నారు? హర్షిత. హర్షిత, వెరీ గుడ్. హర్షిత అన్నారా? వెరీ గుడ్ పిల్లలు, మీరు జ్ఞాపకం చేసారు. చాలా బాగా, వెరీ గుడ్.